విధి లేని వాడు వింత పసువరే మాటకు తావు లేకుండా తమకు తోచినంత సహాయం చేయాలనే దృక్పథంతో జాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి విశాఖ జిల్లాలో ఎవరైనా పేద ప్రజలు స్తోమత మించి చదివించలేకపోతే వారి పిల్లలను అక్కున చేర్చుకుని వారికి విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు అందుకునేలా తమవంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ రోజు గాజువాక కార్యాలయం వద్ద ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాస్టర్ రంగారావు, ట్రస్ట్ చైర్మన్ శ్రీవాస్తరావు పాల్గొని వారి చేతుల మీదుగా ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. మీ సంస్థలు, మీ కార్పొరేట్ కాలేజెస్ అయినా, మీ పనిచేస్తున్న స్కూల్స్ అయినా అది ప్రొవైడ్ చేస్తున్నాయో లేదనేది నాకైతే తెలియదు. నేను నా ట్రస్ట్ తరఫు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఏ ఫ్యాకల్టీ అయినా సరే మా ట్రస్ట్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఫ్యాకల్టీ ఏ కాలేజీలో పనిచేసినా, పని చేయకపోయినా, ఎక్కడ ఉన్నా ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి మా ట్రస్ట్ తరఫు నుంచి ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దానికి కావాల్సిన ప్రీమియం అనేది కూడా మా ట్రస్టే పే చేస్తుంది. ఏ ఒక్క రూపాయి కూడా మీ పాకెట్ నుంచి అమౌంట్ అనేది తీయనవసరం లేదు. దానికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. అలా విద్యార్థులకు సాయం చేసేవారు నా ద్వారా ఆయన అడిగితే చాలా మందికి చేశారండి. అండ్ ఇంజనీరింగ్ పిల్లలు కానీ పాలిటెక్నిక్ పిల్లలు కానీ ప్రతి సంవత్సరం నా ద్వారా 4 5 పిల్లలు అంటే నాకు ఎవరైనా వచ్చి సార్ మేము పేదవాళ్ళు అంటే చదవలేము అంటే అంటే శ్రీనివాస్ గారికి అడాప్ట్ చేస్తే ఆయనే వాళ్ళు బాగోగుల నుంచి అన్నీ ఇంకా నా నేను ఆ రోజు అబ్జెక్షన్ తర్వాత అటునుంచి నాకు ఎప్పుడూ ఏ కంప్లైంట్ రాలేదు. నన్ను శ్రీనివాస్ గారు మధ్యలో వదిలేశారండి అని 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది మిడిల్లో ఒక అబ్బాయి ఎవరో మానేశారు, ఆయన్ని కూడా తీసుకెళ్ళి చేశారు. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఎంసెట్ క్వాలిఫై అవ్వని ఇద్దరు విద్యార్థులు కూడా బీటెక్ జాయిన్ చేశారండి. అంటే వాళ్ళ వల్ల మనకు నష్టమని అనకండి, ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లలు సరిగ్గా ఒంట్లో బాగలేక చదవలేకపోవడం వల్ల వాళ్ళు రాలేదండి. వాళ్ళు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకొని చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి. దీని అంతటికీ కారణం శ్రీనివాస్ గారేనండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మేనేజ్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు మన దగ్గరికి వస్తే చాలా ఇప్పుడు అందరూ స్టూడెంట్స్కి బాగానే ఉందండి, ఎందుకంటే కంప్లీట్గా లెసన్స్ మనం చెప్పేశాం. యాజమాన్యానికి బాగానే ఉంది, స్టూడెంట్ ఫీజులు కట్టేశారు. ఒక గ్రూప్కి 4 ఫ్యాకల్టీస్ ఉండాలి. 4 ఫ్యాకల్టీస్ కలిపి మా ఆఫీస్కి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 5000 నుంచి మనం పాఠాలు చెప్తేనే వాళ్ళు మనకి జీతాలు ఇస్తున్నారు. పాఠాలు మనం చెప్పడానికి రెడీగా ఉన్నా సరే గవర్నమెంట్ వాళ్ళు మనకి పర్మిషన్ అనేది ఇవ్వటం లేదు. దాన్ని బట్టి ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఒక 10 బ్రాంచెస్ ఉన్నా సరే ఒక ఫ్యాకల్టీని పెట్టి ఆన్లైన్ క్లాసెస్ నడిపించేసుకుంటున్నారు. కానీ ఇక్కడ లాస్ అవుతుంది ఫ్యాకల్టీయే. అటువంటి ఫ్యాకల్టీ ఏం చేయాలో తెలియక చాలామంది ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, స్వగ్రామానికి కూడా వెళ్ళిపోతున్నారు. అటువంటి ఇబ్బందులు పడుతున్న ఫ్యాకల్టీస్ అందరికీ కూడా నేను చూశాను కాబట్టి ఆ ఇబ్బంది వాళ్ళ కుటుంబం రాకూడదని జాన్సీ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. అది కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తాలూకా ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ ఈ సంస్థలో జాయిన్ అయితే వారికి సహాయ సహకారం కూడా అందిస్తారని ఇంతవరకు వారు చెప్పారు. కాబట్టి మీరందరూ